హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వారింట అందరినీ అలరిస్తున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి ప్రతి ఇంట్లో ఉండే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ కథ ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా గుండెలకు హత్తుకుంటుంది ఈరోజు త్రీ వన్ ఎయిట్ ఎపిసోడ్ ఎంత సీరియస్గా సాగిందంటే చాలా చాలా సీరియస్గా సాగింది మరి ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీకో ప్రశ్న మీకు ఈ సీరియల్తో పాటు ఇంకే సీరియల్ కావాలో చెప్తే మేము ఆ సీరియల్ని అందించే ప్రయత్నం చేస్తాం ఇక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ను ప్రెస్ చేసినట్లయితే మేము చేసే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి ఇక మనం ఈరోజు సీరియల్లోకి వెళ్తే నందుకు నందు వాళ్ళ అమ్మ మధ్య అయితే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సో అప్పుడు నందు అంటాడు ఇప్పుడు కూడా నేను ఫీజు కట్టకపోతే ఇది ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అని బాధగా అంటూ ఉంటాడు అప్పుడు వాళ్ళ అమ్మ కోపంగా అలా అని ఇప్పటికి ఇప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా అని అంటుంది ఇక నందు ఇరవై ఐదు లక్షలు ఇప్పుడే కట్టనవసరం లేదమ్మా ప్రస్తుతానికి ఒక ఐదు లక్షలు కడితే సరిపోతుంది అనేసి అంటాడు ఇక వాళ్ళమ్మ నాకు తెలుసురా కానీ ఆ ఐదు లక్షలు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఉన్న డబ్బు కాస్త ఆ శశికళ పట్టుకెళ్ళింది కదా ముద నష్టపుది అనేసి అంటుంది అప్పుడు నందు నా కారు అమ్మేద్దామనుకుంటున్నానమ్మా అనేసి అంటాడు వాళ్ళమ్మ ఏంటి కారం వేస్తావా నందు అన్నీ ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నావా అనేసి అంటుంది ఇక నందు బాధతో అంతకన్నా నాకు వేరే దారి కనిపించట్లేదమ్మా అనేసి అంటాడు ఇక వాళ్ళమ్మ చూడు నందు నువ్వు ఇప్పుడు ఒకరి కింద పనిచేసే ఉద్యోగి కాదు పది మందికి పనినిచ్చే బాస్వి రేపటి నుంచి ఆఫీస్కి ఆటోలోనో బైక్లోనో వెళ్తే నీకు ఏమైనా విలువ ఉంటుందారా అని అంటుంది ఇక నందు అప్పుడు కొన్నిసార్లు తప్పదమ్మా అనేసి అంటాడు ఇక వాళ్ళమ్మ తప్పదు అనుకుంటే ఎలా రా మరో దారి వెతుక్కోవచ్చు కదా అనేసి అంటుంది ఇక నందు సమాధానమిస్తూ వేరే దారి కనిపించకే ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా అనేసి అంటాడు వాళ్ళమ్మ మళ్ళీ రిటర్న్గా దివ్య కోసం నువ్వు ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా రా అనేసి అంటుంది ఇక నందు సీరియస్గా దివ్య కోసం కాబట్టే ఇంత రిస్క్ తీసుకుంటున్నాను దానికన్నా నాకు ఏది ఎక్కువ కాదమ్మా ఏది గొప్పది కూడా కాదమ్మా అనేసి బాధగా చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళమ్మ అది కాదురా నందు అనేసి అంటూ ఉండగానే నందు కోపంతో అమ్మ ఇక ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు అని చాలా సీరియస్గా చెప్తాడు ఇక వాళ్ళమ్మ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదురా నీకు బాధలేవో నువ్వే పడు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కట్ చేస్తే తులసి ఒంటరిగా ఆలోచిస్తూ మనసులో గతంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక వల్ల నాన్నగారు ప్రేమ్తో ప్రేమ్ నాకు కావలసిన మెడిసిన్స్ అన్నీ నీకు వాట్సాప్లో పెట్టాను వెళ్ళి మెడిసిన్ తీసుకురావారా అనేసి అడుగుతాడు అప్పుడు ప్రేమ్ ఓకే తాతయ్య తీసుకువస్తాను అనేసి అనుకుంటూ వెళ్తుంటే ప్రేమ్ని తులసి పిలుస్తుంది అప్పుడు ప్రేమ్ ఏంటమ్మా అనేసి అంటాడు తులసి నేను జాబ్ చేసినప్పుడు నాకు వచ్చిన చక్ర ఇది అంటూ చెక్కిస్తూ ఉంటే ప్రేమ్ అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావమ్మా అనేసి అంటాడు ఇక తులసి బ్యాంకులో ఈ చెక్ వేసి డబ్బులు తీసుకురారా అనేసి అంటుంది ఇంతలో వాళ్ళ తాతయ్య ఆ రోజు ఈ చెక్ ఇంట్లో వాళ్ళకి సంతోషం ఇవ్వలేదని బాధపడ్డావు కుటుంబం ముందు చిన్నబోయిన ఈ చెక్ని ఇప్పటివరకు దాచి ఉంచావా అమ్మా అనేసి అడుగుతాడు ఇక తులసి కుటుంబం కోసమే మావయ్య దివ్య ఫీజు కోసం మీ అబ్బాయి అక్కడ కార్ని అమ్మేద్దామని అనుకుంటున్నాడు అందుకే ఈ డబ్బుతో ఆయనకు ఎంతో కొంత సహాయం చేద్దామని అనుకుంటున్నాను అనేసి అంటుంది ఇక వాళ్ళ మామయ్య నువ్వు ఇస్తే వాడు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడనుకుంటున్నావా అమ్మా అని అంటాడు అప్పుడు తులసి బాధతో నాకు తెలుసు మావయ్య కళలో కూడా ఆయన నా సహాయం తీసుకోరు అని అందుకే డబ్బు అవసరం ఉన్న ఇన్ని రోజులు ఈ చెక్ని బయటకు తీయలేదు కానీ ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది అందుకే ఏదో ఒక విధంగా ఆయనకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను అనేసి బాధగా అంటుంది తులసి ఇంతలో ప్రేమ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా అనేసి అంటాడు ఇక తులసి దానికి సమాధానంగా చూడు ప్రేమ్ ఈ డబ్బులు నా దగ్గర తీసుకున్నా అని చెప్పకు నువ్వు పని చేసిన చోటే ఇచ్చారు అని చెప్పు నీ డబ్బుగా మీ నాన్నగారికి ఇవ్వు సరేనా అనేసి అంటుంది ఇక ప్రేమ్ నేను ఇస్తే మాత్రం తీసుకుంటారా అమ్మా అనేసి అంటాడు తులసి ఖచ్చితంగా తీసుకుంటారా మీ నాన్న అనేసి అంటుంది ఇక ప్రేమ్ అప్పుడు అది ఎలా అమ్మా అనేసి అంటాడు తులసి దానికి సమాధానంగా నేను సహాయం చేస్తే ఆయన అహం దెబ్బతింటుంది ఎందుకంటే జీవితంలో నా సహాయం ఎప్పుడు తీసుకోను అని ఒట్టు పెట్టుకున్నాడు కానీ మీరంతా ఆయనకి సొంత కుటుంబ సభ్యులు అందువల్ల మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఆయన ఏ మాత్రం ఆలోచించరు అని ప్రేమతో అంటుంది తులసి ఇక అప్పుడు ప్రేమ కానీ నాకు డౌట్గా ఉందమ్మా అనేసి అంటాడు అప్పుడు తులసి చూడు ప్రేమ్ మీరంతా అనుకున్నంత చెడ్డవారు కాదురా మీ నాన్నగారు సహజంగానే మంచివారు నాతో ఉన్న పంతం వల్ల కాస్త మొండిగా వ్యవహరిస్తున్నారు అంతే అనేసి అంటుంది ఇక ఇంతలో తులసి వాళ్ళ మావయ్య కూడా కొన్ని డబ్బులు ఇస్తాడు అప్పుడు తులసి అయ్యో ఇవెందుకు మావయ్య అనేసి అంటుంది ఇక వాళ్ళ మావయ్య ఇది నందు కోసం కాదు మీకోసం ఈ కుటుంబం కోసం మీరు ఇంత చేస్తుంటే నేను కొంత కూడా చేయలేకపోతే ఎలా అమ్మా అని అంటూ ఇస్తాడు తులసికి ఆ డబ్బులు ఇక తులసి ఆ డబ్బులు తీసుకొని ప్రేమ్కి ఇస్తుంది ఇక ప్రేమ్ అమ్మ నేను పనిచేసే చోట నేను కూడా ఎంతో కొంత అడ్వాన్స్ అడిగి తీసుకుంటాను అనేసి అంటాడు తులసి కష్టమేమో కదరా అనేసి అంటుంది ఇక ప్రేమ్ అప్పుడు కొంచెం కష్టమే కానీ రిక్వెస్ట్ చేస్తాను అనేసి అంటాడు ఇంతలో తులసి కానీ ఎందుకు నాన్న అనవసరమైన సమస్యలు వస్తాయి అని అంటుంది ప్రేమ్ బాధతో నువ్వే చెప్తూ ఉంటావు కదమ్మా కుటుంబం అంటే ఒక్కరు కాదు అందరం అనేసి కుటుంబం కోసం ఒక్కొక్కరము ఒక్కొక్క స్తంభంలా నిలబడాలి అనేసి అందుకే అమ్మా అనేసి చెప్తాడు అప్పుడు తులసి చాలా గర్వంగా ప్రేమ్ని చూస్తుంది ఇక కట్ చేస్తే నందు ఫ్రెండ్ వస్తాడు కారు కొనడానికి నందు కోసం వచ్చాను తను కార్ అమ్మాలనుకుంటున్నాడట కదా ప్రేమ్ అనేసి ప్రేమ్ని అడుగుతాడు ప్రేమ్ అప్పుడు సారీ అండి మేము కార్ అమ్మాలనుకోవట్లేదు అనేసి అంటాడు వాళ్ళ ఫ్రెండ్ అమ్మకపోవడం ఏంటి నందు కారు అమ్ముతానని నాతో చెప్పాడు అందుకే నేను వచ్చాను అనేసి చెప్తాడు కానీ ప్రేమ్ మనీ అవసరం ఉండి అమ్ముదామనుకున్నాం అంకుల్ కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు నాన్నగారు అనేసి చెప్తాడు అప్పుడు నందు ఫ్రెండ్ ఏంటి ప్రేమి ఇదంతా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా ముందు నందుని పిలువు నేను మాట్లాడతాను అని సీరియస్గా అంటాడు నందు అప్పుడే అక్కడికి వస్తాడు ఎప్పుడొచ్చావురా అనేసి అంటాడు అప్పుడు నందు ఫ్రెండ్ ఎక్కడికి రా వచ్చేది ఇదంతా నువ్వేమో కార్ అమ్ముతా అంటావు నీ కొడుకేమో కారు అమ్మట్లేదు అంటాడు అనేసి సీరియస్గా చెప్తాడు అప్పుడు నందు కారు అమ్మకపోవడం ఏంటి ఎవరు చెప్పారు అనేసి అనగానే నందు ఫ్రెండ్ అది నన్ను కాదు అడగాల్సింది నువ్వు నన్ను అడుగుతున్నావేంట్రా నీ కొడుకునడుగు అనేసి సీరియస్గా చెప్పగానే నందు ఏంట్రా ప్రేమ్ వీటితో ఏమన్నావు కారు అమ్మనని ఎందుకు చెప్తున్నావు అనేసి బాగా సీరియస్ అయిపోతాడు మీద నందు అప్పుడు నందు ఫ్రెండ్ ఆపండిరా మీ నాటకాలు అమ్ముతానని చెప్పి అమ్మకపోవడం ఏంటి అమ్ముతారో లేదో సరైన నిర్ణయం తీసుకొని నాకు కాల్ చేయాల్సింది అమ్ముతారని తర్వాత అమ్మనని ఇప్పుడు లేదు అనుకుంటూ మీరు ఇలా చాలు చాలు ఇక ఆపండి కారు ఇప్పుడు అమ్మట్లేదు అంతే కదా ఏంటండి ఇదంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు ఒకరికొకరు క్లారిటీ లేకుండా చె నా టైం వేస్ట్ చచ్చా అనేసి సీరియస్గా నందు ఫ్రెండ్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక నందు అయితే ప్రేమ్ని చాలా చాలా కోప్పడుతూ ఉంటాడు చాలా తిడుతూ ఉంటాడు దివ్య సీట్ కోసం ఎంతో కష్టపడ్డాను దివ్య సీట్ కోసము మనీ కుదిరికే ఈ కారు అమ్మాలనుకున్నాను అయినా నువ్వేంట్రా ఇలా చేసావు అనేసి బాగా సీరియస్ అవుతూ ఉంటాడు అప్పుడు ప్రేము డాడీ దివ్య సీట్ కోసము నువ్వు చాలా కష్టపడుతున్నావు నీ కష్టం మేము చూడలేకపోతున్నాం నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి నాన్న ఎవరికి కారు అమ్మవలసిన అవసరం లేదు నాన్న అని కొంచెం డబ్బు ఇస్తూ ఉంటాడు ఇక అక్కడికి అప్పుడే నందు తండ్రి వస్తాడు నందు తండ్రి వచ్చి ఏంట్రా ఆలోచిస్తున్నావు డబ్బులు ఇస్తుంది నీ కన్న కొడుకు పరాయి వాడు కాదు తులసి దగ్గర ఎలాగో తీసుకోనన్నావు ఇక నా దగ్గర కూడా కొన్ని డబ్బులు ఉన్నాయి నా పెన్షన్ డబ్బులు ఒక లక్ష ఉన్నాయి అవి ఇస్తున్నాను తీసుకోరా అనేసి ఇస్తాడు ఇక అందరూ చాలా హ్యాపీగా ఉంటారు తులసి కూడా దూరం నుంచి చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది దివ్య కూడా దూరం నుంచి చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకప్పుడే నందు దగ్గరికి దివ్య వస్తుంది దివ్య రేపటి నుంచి నువ్వు స్టెథస్కోప్ వేసుకొని ఓర్పన్ వేసుకొని కాలేజ్కి వెళ్తావు ఆల్ ద బెస్ట్ అనేసి చెప్తాడు ఇంకా దివ్య అక్కడ చాలా చాలా థ్యాంక్స్ తాతయ్య థ్యాంక్స్ డాడీ థ్యాంక్స్ అన్నయ్య అనేసి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక చాటుగా అయితే భాగ్యం ఇదంతా గమనిస్తూ ఉంటుంది చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది ఆఖరికి డబ్బులు కూడబెట్టి ఫీజు కడుతున్నారన్నమాట అయినా లాస్య డబ్బులు ఏం కాదుగా లేకపోతే బావగారు డబ్బులన్నీ దివ్య స్టడీ కోసమే తగలెట్టేవారు అనేసి అంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే ప్రేమ్ శృతికి ఫోన్ చేస్తాడు ప్రేమ్ చాలా ఆనందంగా హాయ్ శృతి ఇప్పుడు మీ అత్తయ్యకి ఎలా ఉంది అంతా ఓకేనా మీ అత్తయ్యకి బాగానే ఉందా మీ అత్తయ్యకి బాగోలేకపోతే నేను అస్సలు పంపించేవని కాదు నిన్ను పంపించడంలో ఇబ్బంది లేదు శృతి కానీ నేను పక్కన లేకుండా ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి అంటాడు అప్పుడు శృతి నేను చూసుకోవాలి కదా ప్రేమ్ ఎందుకు ప్రేమ్ అని అడుగుతుంది అప్పుడు ప్రేమ్ నేను పక్కన లేకపోతే నువ్వు ఒంటరిగా ఉంటావేమో ఏమో ఆలోచిస్తూ ఉంటావు అనవసరమైన టెన్షన్స్ పెట్టుకుంటావు లైఫ్ ఏంటి ఇలా ఉంది అని ఆలోచించడం మొదలు పెడతావు అదే నేను పక్కనుంటే నీకు ఏదో ఒకటి చెప్తాను అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు అందుకే అక్కడ మీ అత్తయ్య ఆరోగ్యం బాగా అయ్యాక నువ్వు త్వరగా వచ్చాయి నీకో గుడ్ న్యూస్ చెప్పనా శృతి దివ్యకి మెడికల్ సీట్ సెట్ అయిపోయింది ఇక ఏ ప్రాబ్లం లేదు అనేసి చాలా హ్యాపీగా శృతితో చెప్తూ ఉంటాడు ఇక శృతి అవునా ఎలా ప్రేమ్ అని అడుగుతుంది అప్పుడు ప్రేమ్ అవును శృతి మొన్న అమ్మకి ఫస్ట్ శాలరీ వచ్చింది ఇప్పుడు అది దివ్య సీట్కి అదే దివ్య మెడికల్ సీట్కి చాలా యూజ్ అవుతుంది అంతేకాకుండా నేను తాతయ్య కొంచెం కలిపి ఇచ్చాను తెలుసా అనేసి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటాడు ఇక శృతి వెరీ గుడ్ ప్రేమ్ అనేసి అంటుంది ఇక ప్రేమ్ కాకపోతే నాకు కొంచెం బాధగా ఉంది అమ్మ దగ్గర డబ్బులు తీసుకున్నాను అంటే నాన్న తీసుకోడనేసి ఆ డబ్బులు అమ్మవి అని చెప్పకుండా నావి అని చెప్పి ఇచ్చాను శృతి అది ఒక్కటే బాధ కల్పిస్తుంది అనేసి అంటాడు అప్పుడు శృతి తప్పదు కదా ప్రేమ్ అని శృతి అంటుంది అప్పుడు ప్రేమ్ అవును తప్పని పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది ఏది ఏమైతేనేం దివ్య ఏదో ఒక విధంగా సీట్ అయిపోయింది దివ్య ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది అది చాలు నాకు ఓకేనా ఇక ఉంటాను మీ అత్తయ్యకి తగ్గిపోగానే వచ్చే శృతి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు ఇక నందు ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మనసులో ఫైనల్గా దివ్య సీట్ అయితే సెట్ అయిపోయింది ఇక మీదట ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి దివ్య తన స్టడీస్కి పూర్తి చేసే వరకు నేను ఏదో ఒక విధంగా కష్టపడి తనని డాక్టర్ని చేయాలి లాస్ట్ ఏదో కోపంలో వెళ్ళిపోయింది అనుకున్నాను కానీ కనీసం ఒక ఫోన్ అయినా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే అసలు కాల్ కూడా చేయట్లేదేంటి ఒకసారి కాల్ చేసి చూస్తాను అని కాల్ చేస్తూ ఉంటాడు నందు నందు ఫోన్కైతే లాస్ట్ ఇయర్ రెస్పాండ్ అవ్వదు ఓకే వేరే నెంబర్ నుంచి చేద్దామనేసి ట్రై చేస్తాడు అప్పుడు లాస్య లిఫ్ట్ చేస్తుంది ఇక నందు ఏంటి లాస్య ఎన్నాళ్ళని నాకు దూరంగా ఉంటావు ఇంకా ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా డిసైడ్ అయ్యావు అని అంటూ ఉంటాడు అప్పుడు లాస్య అటు నుంచి నందు అనేసి గుర్తుపడుతుంది అప్పుడు నందు ఏమంటాడంటే నాతో మాట్లాడడం లేదు నాకు దూరంగా వెళ్ళిపోయావు ఆఖరికి నాకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయవా నేను అంత పాపం చేశాను ఆ లాస్యా అనేసి అడుగుతాడు అప్పుడు లాస్య పాపపుణ్యాల గురించి ఎందుకులేనందు నీకు సరదాలు సంతోషాలు మిగిల్చాలి అనుకున్నాను బాధలు కన్నీళ్ళు నేను దిగమంగాలి అనుకున్నాను అందుకే నిన్ను వదిలేసి వచ్చేశాను అనేసి లాస్య చెప్తుంది అప్పుడు నందు నువ్వు దూరంగా వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకున్నావు లాస్య చాలా పొరపాటు పడుతున్నావు నువ్వు అనేసి అంటాడు అప్పుడు లాస్య నిజం చెప్తున్నా నందు నువ్వు నీ కుటుంబ సభ్యులతోనే ఆనందంగా ఉండగలవు మధ్యలో ఎంటర్ అయ్యాను నాతో కాదు నువ్వు హ్యాపీగా ఉండేది అనేసి అంటుంది అప్పుడు నందు అలా అనకు లాస్య నువ్వు నా పక్కన ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాను ఏదైనా చేయగలనని ధైర్యంతో ఉంటాను ఈరోజు కూడా ఒక సంతోషకరమైన విషయం నీతో పంచుకోవాలనుకున్నాను నువ్వు లేకపోయేసరికి ఆ సంతోషం పూర్తిగా హవిరైపోయింది అనేసి నందు చెప్తూ ఉంటాడు లాస్యతో ఇక లాస్య అంత సంతోషం కలిగించే విషయం ఏం జరిగింది నందు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు నందు హ్యాపీగా దివ్య మెడికల్ సిట్కి ఇవ్వాల్సిన ఫీజ్ సెట్ అయిపోయింది అవుతుందో లేదో అని క్రింద మీద పడిపోయాను అసలు దివ్యని కాలేజ్లో జాయిన్ చేస్తానో లేనో అని సతమతం అయిపోయాను ఏదోలా ఆ మనీ సెట్ అయిపోయింది దివ్య డాక్టర్ అవడానికి ఇక ఎటువంటి ఇబ్బంది లేదు దివ్య చాలా సంతోషంగా ఉంది ఆఖరికి నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఈ విషయం నీతో పంచుకుందామంటే నువ్వు నా పక్కన లేవు లాస్యా అనేసి నందు చెప్తుంటాడు ఇక లాస్యా అప్పుడు వెంటనే సీరియస్గా చూసావా నందు ఇప్పటికైనా ఒప్పుకో నీ ఆనందం నీ కుటుంబంలోనే ఉందని నీ కుటుంబ సభ్యుల్లోనే ముడిపడి ఉందని తెలిసిన విషయమే చెప్తున్నాను నందు మీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ నన్ను దూరంగా పెట్టేస్తున్నావు మీ వాళ్ళకి ఏదో ఏదో చేయాలనే ఆలోచనలు నన్ను మర్చిపోతున్నావు నేను అది తట్టుకోలేక ఇంట్లో నుంచి వచ్చేసాను నీకు తెలియకుండానే తులసి నిన్ను నన్ను వేరు చేస్తోంది నన్ను ఇంట్లో నుంచి గెంటివేయడానికి నాన్న ప్రయత్నాలు తను చేస్తోంది ఇదంతా నీకు తెలియదు నందు నీ మాట విని నేను తిరిగి వస్తే అనుక్షణం నన్ను వేయడానికి తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది నీ కోసం వచ్చిన అనుక్షణం నన్ను అంటిపెట్టుకుని ఉండవు కదా అది సాధ్యం కాదు కదా చూడు నందు నీ మాట విన్నా నిన్ను చూసిన మళ్ళీ నీతో పాటు నాకు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అందుకే చెప్తున్నాను దయచేసి నాకు కాల్ చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ ప్రయత్నించకు ఇక నేను నీతో కలిసి జీవించలేను నందు అని ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది లాస్య ఇక ఇక్కడ నందు బాధపడుతూ ఉంటాడు ఎపిసోడ్ ఎండ్ అయిపోతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చాలా హ్యాపీగా దివ్య అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటుంది మామ్ ఐఎమ్ సో హ్యాపీ డాక్టర్ కావాలన్నా నా డ్రీమ్ నిజమైంది అని అనుకుంటూ అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటుంది సో అలాంటి హ్యాపీగా ఉన్న టైంలో అంత హ్యాపీగా ఉన్న టైంలో కూడా ఏదో ఒకటైతే జరగబోతుందని మాత్రం అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ సీన్ అయితే అలా క్లారిటీగా కనిపిస్తుంది ప్రేమొచ్చేసరికి వాళ్ళ అమ్మను మెచ్చుకోవడము నందు సీరియస్ అవడం లాంటి సీన్ అయితే మనకు కనిపిస్తుంది రేపు ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుందో ఆ సీరియల్ని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేయండి ఇది అందరికీ షేర్ చేయండి రేపయితే నందుకి తులసి డబ్బులు ఇచ్చిన విషయం తెలుస్తుందేమో అని నాకు డౌట్ వస్తుంది సో మీరేమనుకుంటున్నారో దాన్ని కామెంట్ రూపంలో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్